హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బెల్లము, 200 ml పాలు, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల పాయసం మంచి రుచిగా వస్తుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ పప్పుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పాయసానికి పప్పుని బద్దలా కనబడేలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఈ పప్పు ఉడికేలోగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఎండు కొబ్బరిని నెయ్యి వేసి వేయించుకోవాలి. ఈ పాయసం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అమ్మవారికి పాయసం అంటే ఎంతో ఇష్టము. తప్పకుండా మీరందరూ ఈ పాయసాన్ని ట్రై చేయండి. ఎండు కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత అవి కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుని ఆ ప్యాన్లో బెల్లం వేసుకుని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు ఉడికించాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత దాన్ని వడబోసుకోవాలి, ఎందుకంటే బెల్లంలో ఎక్కువగా డస్ట్ ఉంటుంది. ఇలా వడబోసుకున్న తర్వాత ఈ బెల్లం పాకాన్ని బాగా తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇంకా తీగ పాకం రాలేదు, ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం బెల్లం పాకాన్ని కలుపుకోవాలి. బెల్లం పాకం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బద్దలు కనబడేలాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పాయసాన్ని స్టవ్ మించి కిందకి దింపుకుని పాలు కలుపుకోవాలి. స్టవ్ మీద ఉండగా పాలు వేస్తే పాయసం విరిగిపోయే అవకాశం ఉంది, అందుకని కిందకి దించుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయసాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ పాయసం కనుక ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఈ పాయసంలో మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని గార్నిష్ చేసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.